అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రము దేవుని చట్టానికి ధర్మశాస్త్రంతో పోరాడుచు ఆ చట్టంతో పోరాడుతూ నా అవయవంలో లోపరుచుకుంది. మానవ దేహం నేరస్తులు జైళ్లలో ఊచల మధ్య ఉన్నట్టుగా ప్రపంచ మానవాళి పాపపు ఊచల మధ్య బంధింపబడి చేయరాని కార్యములు చేస్తున్నారు వాళ్ళు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము దేవుని యొద్దకు రండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఆయన మీ దగ్గరికి వస్తాడు. పాపులారా, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. మీ చేతులు ఎన్ని దుష్ట కార్యాలు చేశాయి, ఎంతమంది కుత్తుకలు నరికాయి, ఎంతమంది ఆహారం లేక కడుపు కొట్టుకుంటున్నారు. దోచేయండి, సంపాదించేయండి, కూడబెట్టేసుకోండి. నీవు నీ కుటుంబాలు ఒక 10 తరాల వరకు తరగని సంపదను సంపాదించడానికి ప్రతి మనిషి దేహం ఈ దారుణమైన లోభాలలో ఈ దారుణమైన అలవాట్లలో ఉండిపోయారు. నీ చేతులను శుభ్రము చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను. నిన్న శవాలు గుట్టలు చూడటానికి బంధువులు అన్న వారు ఎవరూనూ రాకపోకలు చూడటానికి రాలేదండి. అనాథ ప్రేతలుగా మూటలు గట్టి బాడీస్ని ప్యాక్ చేసి పేర్చేసి ఒకదాని పక్కన ఒకటి పడేసి మీరు నిన్న చూశారు. మీ అవయవ మీ శరీరం ఎందుకు అలాగా మృత్యువుగా మారింది? ఏమాత్రము జీవము లేకుండా నిర్జీవమైన వస్తువుగా కుళ్ళిపోవటానికి ప్రారంభమవుతుంది. మత్స్యమైనది, నాశనమయ్యే దేహం ఇది. ఆత్మ అంటే నీవు. నా పేరు పీడి సుందర్రావు అండి. నా పిల్లలు డాడీ అని పిలుస్తారు ప్రపంచవ్యాప్తంగా. డాడీ అని పిలుస్తారు. ఒకవేళ నేను మరణించాను అనుకోండి, బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ముందు నా శవాన్ని పెడతారు. నా పిల్లలందరూ చూడ్డానికి వస్తారు. మీరు మాట్లాడుకునే మాట ఏంటో తెలుసా? డాడీ గారిక మనకు లేరండి అంట. డాడీ గారు మనకు లేరా? మరి ఇక్కడ ఈ పెట్టెలో భద్రపరచబడి పూలతోనూ పూల మాలలతోనూ అలంకరించిన ఈ డెత్ బాక్స్లో మరి ఉన్నది ఎవరు? మా డాడీ గారి శవమండి అంటారు. అంటే పెట్టెలో ఉన్నది డాడీ గారు కాదా? డాడీ గారు కాదండి, డాడీ గారు శవం. ఇంతకీ డాడీ గారేరి వెళ్ళిపోయారు. అర్థం కాని వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలీదు, అర్థమైన వాళ్ళకే ఎక్కడికి వెళ్ళారో అనేది అర్థమైపోతుంది. ఆత్మజ్ఞానం అంటారండి దీన్ని. మనిషి పుట్టినప్పటి నుంచి చదువు రావడానికి బడిలో వేసిన తర్వాత డిగ్రీలన్నీ ముగించుకొని పట్టా చేత పట్టుకొని విదేశాలలో స్వదేశాలలో ఉద్యోగాల కొరకు వెతుక్కుంటూ ఉద్యోగము దొరికిన తదనంతరము వివాహము చేసుకొని
వివాహము చేసుకున్న తర్వాత పిల్లలను కని కోసం ఉద్యోగాల కోసం ప్రయత్నించి ఈలోపు కానీ కాలం చెల్లిపోయి రాలిపోతావు. ఈ జీవితమే మనిషికి తెలిసిన జీవితం. ప్రియులారా, ఈ ఎపిసోడ్స్ను చూస్తున్న ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులారా, పిడి సుందర్రావు లేడు. పెట్టులో ఉన్నది పిడి సుందర్రావు కాదు, భూమి మీద ఉన్నంతకాలము ఆయనకు ఒక తొడుగు కావాల గనక, ప్రకృతిని అనుభవించటానికి అనుభవించే దేహము, ప్రకృతిని అనుభవించే దేహం మనిషి చేసింది కాదు, దేవుడు చేసినది. దీనికి 60-70 ఏళ్ళ వచ్చినంత వరకు నీకోసం, నీ చదువుల కోసం, నీ వివాహం కోసం, నీవు కన్న పిల్లల కోసం, నువ్వు సంపాదించే ఆస్తుల కోసం, ఆ పిల్లల పెళ్ళిళ్ళ కోసం, ఆ పిల్లల కుటుంబాల కోసం ఆలోచించే ప్రతి మనిషి తన జీవితాన్ని భూమి మీదదే జీవితం అనుకొని తల్లిదండ్రుల గర్భాలలోనికి ఎక్కడ నుండి వచ్చావో అని గతం తెలియని ఒక అమాయక మానవజాతి దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత అసలు సిసలమై అసలు సిసలైన పేరు గల పర్సన్ ఆయనే పిడి సుందర్రావు. ఆయన లేడు బాడీలో. కళ్ళ ముందు జరుగుతున్న ఈ సత్య నగ్న సత్యాలు చూస్తూ ఎక్కడికి వెళ్ళాడు, వెళ్ళి ఉంటాడు, వెళితే జరిగేదేంటి అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోలేక, బడి పుస్తకాలలో చదువుకోలేక, విశ్వవిద్యాలయాలలో ఏ ఒక్కరూ మీ చదువులలో చెప్పకపోవటం వల్ల జీవితం అనుకుంటున్నాడు తప్ప, పుట్టుక ముందున్న జీవితం, సావుకు తర్వాత ఉన్న జీవితం. పిడి సుందర్రావు వెళ్ళిపోయాడు 60 ఏళ్ళ ఈ చిన్న జీవితం ఏం జీవితం అనుకుని నీ బ్రతుకంతా ఫనంగా పెట్టి నీ వాళ్ళ కోసం, నీ ఊరి కోసం, నీ స్వార్థం కోసం, కొన్ని తరాలు తిని కూర్చున్న తరగని సంపద కోసం నీ బ్రతుకంతా బలి చేసేవే, నీ బ్రతుకునంతా దారపోసేవే. కళ్ళు మూయగానే దేహాన్ని నీవు అనే శక్తి విడిచిపెడితే, విడిచిపెట్టబడిన తర్వాత ఈ శవం నిర్జీవమై అలాగే పడి ఉంటే కళ్ళుండి చూడక, నోరుండి మాట్లాడక, చేతులుండి కదలక, కాళ్ళుండి నడవక, నిశ్చేష్టంగా పడుకున్న నిద్రపోయి దీర్ఘ నిద్రలోకి పోయినట్టుగా ఉన్నావే, పిలిచిన పలకవే. అప్పుడే నీవు అనేవాడవి వెళ్ళిపోయావు. ఏ లోకం నుంచి వచ్చావో ఆ లోకానికి వెళతావా అనేదే ఇప్పుడు భూమి మీద ఉన్న ప్రశ్న. మనుషులందరూ తమ సొంత కార్యాలే చూసుకొచ్చున్నారు. బైబిల్లో ఉందండి, మనుషులందరూ తమ సొంత కార్యములే చూసుకొనిచున్నారు. కన్నత క్రైస్తవుల ఆరాధన, హైందవుల పూజలు, మసీదులలో ప్రార్థనలు, ఇస్లాం వాళ్ళు ప్రార్థనలు, పూజలు, నమాజులు, ప్రార్థనలు, పూజలు, నమాజులు, వీటి వలన దేవునికి ఒరిగేదేంటి చెప్పండి? దేవునికి వచ్చే లాభం ఏంటి? దేవునికి నువ్వు చేసే పనేంటి? భూమి మీద ఉన్న 760 కోట్ల మంది వారి మనోభావాలు ఒరిగించుతున్నారే, దానివల్ల మీ కన్న తండ్రికి, మన కన్న తండ్రికి వచ్చే ఆదాయం ఏంటి, లాభం ఏంటి ఆలోచించండి. ఏమీ లేదండి. వర్క్ ఈజ్ వర్షిప్. ఒక కర్మాగారంలోనికి మనం ప్రవేశిస్తే అక్కడ బోర్డులుంటాయి, వర్క్ ఈజ్ వర్షిప్. అక్కడికి వెళ్ళే కార్మికులు, వర్షిప్ మీన్స్ వర్క్. పూజ అంటే పనండి.
నీకిచ్చిన ఈ దేహాన్ని పుట్టుకలో మరణించి వరకు నువ్వు ఆ దేహాన్ని విడిచిపెట్టినంత వరకు దేవుని పనులలో ఏం చేస్తున్నావు? దేవుని పనులేంటి? మొట్టమొదట ఏ పాపము నీ దేహాన్ని అంటకుండా జాగ్రత్త పడు. ఒక కరోనా వచ్చి ప్రపంచ దేశాలను చుట్టుముట్టి వేల మంది ప్రజలను దేశాలలో చంపుతుంటే కరోనాకు భయపడి ఇళ్లలో దాక్కొని గాలి కూడా సోకకుండా నీ దేహాన్ని నీ గదిలో భద్రపరుచుకుంటుంటే అలాంటిదే కనిపించని పాపం. మానవ నేత్రాలు చూడని ఆలోచనలు మెదడులో పుట్టి ఒక స్త్రీని చూడగానే అనుభవించాలని, కరెన్సీ చూడగానే కట్టలు సంపాదించాలని, ఆ కట్టలు సంపాదించటం నీ దోపిడీ గుణం, నీ దొంగ గుణం, నీ నీచ నికృష్టమైన జీవితం వాటికి అర్పణై వాటికి బానిసగా మారిపోయి ప్రతి ఏడాదికి ఒకసారో ప్రతి నెలకొకసారో దేవునికి ఎంతో కొంత ఆయన మొహాన్ని కొట్టి, ఆయనకు అవసరం లేదు అది, మీ పబ్బాన్ని మీరు గడుపుకుంటున్నారు, ఇది న్యాయమా చెప్పండి? అంతరిక్షం అంటారు, పరిశోధనలు అంటారు, సముద్ర గర్భాలు అంటారు, పరిశోధనలు అంటారు, భూ తలం అంటారు, భూమిలో ఉన్న గనుల గురించిన పరిశోధన అంటారు. అపారమైన సంపదలను సంపాదించుకొని దేహాన్ని విడిచిపెట్టే నీవు నీ బ్రతుకు కాలాన్ని పనికిరాని వాటి మీద మనస్సుంచుచు సకల జీవకోటి రాసులకు ప్రతిపూట అన్నం పెట్టే తండ్రి, కంటికి కనబడని పురుగు నుంచి మహాసముద్రాల్లో తిరిగే తిమింగలాల వరకు, అడవులో తిరిగే జంతువులు మొదలుకొని, చిన్న చిన్న జంతువులు మొదలుకొని ఏనుగులు, ఎలిఫెంట్స్ వరకు ఏ ఆహారం కావాలో, ఎలాంటి ఆహారం కావాలో నేల నుండి పుట్టించి, సముద్రం నుండి పుట్టించి వాటిని పెంచుతున్న తండ్రి, నిన్ను నీ కుటుంబాన్ని పెంచడా? నువ్వు సంపాదించాలా? నువ్వు సంపాదించాలా? ఏ సంపాదన లేకుండా దేవుడు నన్ను మీ మధ్య 71 వయస్సులో కూడా నిలబెట్టి తండ్రి గురించి ఆలోచన లేని నా మెదడులో ఎక్కువగా నేను రంగరించుకొని దేవుని మనస్సును తెలుసుకోవటానికి తపస్సు చేశానండి. తపస్సు అది హిమాలయాల్లో చేసే తపస్సు కాదు, నా గృహంలో నా ఇంట ఉండి నేను చేసిన తపస్సు. ప్రపంచాన్ని చదవాలి, ప్రపంచ మానవత్వం మా మనస్సులోని మనోగతాన్ని తెలుసుకోవాలి, ఎందుకు వీళ్ళు బలైపోతున్నారు ఈ పాపాలకని ఎరిగి ప్రజల మధ్యకు దిగానండి, ప్రజలను సన్మార్గులుగా నడిపించటానికి. ఒక చట్టం ఒక ఖైదీని మార్చలేదు, ఒక రాజ్యాంగం ఒక సిటిజన్ను మార్చలేదు, ఒక పోలీసు వ్యవస్థ దొంగలను మార్చలేదు. ఎప్పటి నుంచో ఉన్న ఈ మిలిటరీ, ఎయిర్ ఫోర్స్, ఈ నావికా దళాలు ఉన్న ప్రక్క దేశాల్లో శత్రువులు కాలుదూవుతూనే ఉంటారు, ఆపలేరు దీన్ని. దేహములో కూడా, ఈ శరీరంలో కూడా అలాంటి పోరాటమే ఒకటి జరుగుతుంది. ఈ రోమాపత్రిక 7:23 అది నా అన్నే వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు కనబడుచున్నది, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు, నా అవయవములోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. చేయకూడదు, తాగకూడదు, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, తాగకూడదని వేస్తున్నావే తప్ప అవి సిగరెట్లు కాల్చకుండా ఆపలేవా? ఆపాలి అంటే అమ్మకుండా పోవాలి, అమ్మకుండా పోతే ప్రభుత్వానికి లాభం ఉండదు. మందు తాగాలి, నీ ఊపిరితిత్తులు పోవాలి, ఆ తర్వాత నీవు చావాలి, కానీ మందు అమ్మకుండా చేయలేవా?
మనిషి శరీరంలో ఉన్న బలహీనతలకు ఆ బలహీనతలను సర్దుబాటు చేసే, ఆ బలహీనతలు కోరికలు తీర్చే వస్తువులను ప్రజలలో తెచ్చినప్పుడు ప్రపంచ దేశాల్లో, యూరప్ కంట్రీస్లో కానీ వెస్ట్రన్ కంట్రీస్లో కానీ యువకులు యువతలే చచ్చిపోతున్నారు. యువత చచ్చిపోతుందండి ఈ మందులకి, ఈ డ్రగ్స్కి అలవాటు పడి, కొకైన్ ఇలాంటివి. అంటే ఈ దేహాన్ని వాడి జోలికి వెళ్లకుండా చేయలేవా? ఎవరు నిన్ను ఇందులో ప్రవేశపెట్టింది? నీ చుట్టూ ఉన్న వ్యవస్థ. నువ్వు చచ్చిపోతావని డాక్టర్లు చెప్పిన మానక తీసుకుని చనిపోయిన చరిత్ర ప్రపంచ దేశాల చరిత్ర. ఎలాంటి పరిస్థితికి తీసుకెళ్ళింది? నిన్నటి దినాన్ని చదువుకున్నాం. రోమిలికి రాసిన పత్రిక 1:28 వరకు, అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారు స్త్రీల సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మాన్ని విడిచి పురుషులతో పురుషుల అవాచ్యమైనది చేయుచు. తమని కోరిక, ఒక మగవాడు మగవాణ్ణి అనుభవిస్తే ఏంటి తీరిపోయింది నీ కోరిక? ఈ నీచ నికృష్టమైన కోరిక అసలు నీలో మెదడులో పెట్టింది ఎవరు? నీ అవయవాలలో భోగేశ్వలు ఉన్నాయంటున్నాడు. అందుకే 1 నుండి చదువుకుందాం. మీలో యుద్ధములను పోరాటములను మీలో ప్రపంచ యుద్ధములు జరుగుతున్నాయి. యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములు పోరాడు. మీ శరీరం ఉంది, ఆ శరీరానికి అవయవాలు ఉన్నాయి, అవయవాలలో కోరికలు ఉన్నాయి, ఆ కోరికలు పోరాడుతున్నాయి తమ కోరిక తీర్చమని. మీ అవయవములు పోరాడు భోగేచ్చల నుండి. 5 వేళ్లకి 10 ఉంగరాలు కావాలి. ఈ 5 వేళ్లకు 10 ఉంగరాలు కావాలి. ఈ మెడ బరువైనంతగా ఎన్నో చూడండి, దందాలు నడిపేవాళ్ళు, రౌడిజం చేసేవాళ్ళు, బంగారం అంటే పడి చచ్చిపోయేవాళ్ళు, మెడల్లో గొలుసులు కేజీలు కేజీలు వేసుకుంటారు. దానికేనా? నీకోసం మట్టిలో కలిగించాడది బంగారం. ఆకాశం నుంచి ఊడిపడింది కాదది, నీ కాళ్ళ కింద ఉన్న మట్టిలో భద్రపరిచిందే. ఏదైనా అది వజ్ర వైడూర్యాలు, మాణిక్యాలు ఏమనండి మీరు, వాటితో నీ దేహాన్ని అలంకరించుకోవాలా? నీ చేతికి బంగారు కడియం కావాలా? నీ కాళ్ళకు బంగారు కడియం కావాలా? నువ్వు కూర్చునే కూర్చీ బంగారం కావాలా? నువ్వు తాగే గ్లాసు బంగారం కావాలా? ఎందుకు బంగారమే కావాలనుకుంటున్నావు? నీవు త్రాగడానికి దప్పిక అనేది నీ శరీరంలో ఉంటే ఆ దప్పికకు సరిపోయే చల్లటి పానీయం నీళ్లు తాగాలే తప్ప, అది చాలు నీ దప్పికను తీర్చడానికి. కానీ ఎక్స్ట్రా వైపు ఎక్స్ట్రాడినరీగా బిహేవ్ చేస్తావు, అందులో నీ శరీరాన్ని పాడు చేసే. ఇది బంగారం గ్లాస్ అయినా, గాజు గ్లాస్ అయినా, స్టీలు గ్లాస్ అయినా, ఏ మెటల్ గ్లాస్ అయినా, అది బంగారంలోనే తాగాలనుకుంటే నీకు బంగారు గ్లాసులు ఉండాలి, బంగారు పళ్ళేలు ఉండాలి, బంగారు కుర్చీలు ఉండాలి, బంగారు మంచాలు ఉండాలి. దుబాయ్లో బంగారు తాగాలనుకుంటే నీకు బంగారు గ్లాసులు ఉండాలి, బంగారు పళ్ళేలు ఉండాలి, బంగారు కుర్చీలు ఉండాలి, బంగారు మంచాలు ఉండాలి. దుబాయ్లో బంగారం కార్లు వ్యాన్లు ఉండాలి. సదాం స్నానం చేసే బాత్రూమ్ ఇరాకులో $200,000,000,000 అండి బంగారంతో నిర్మింపబడిన బాత్రూమ్. ఈరోజుకి చాలామంది బంగారంతో చేయించుకుంటున్నారు అన్నీ. అంటే నువ్వు బంగారం మీద కూర్చున్నా అదే సిట్టింగు, ఐరన్ మీద కూర్చున్నా అదే సిట్టింగు, నేల మీద కూర్చున్నా అదే సిట్టింగు. సేద తీర్చటానికి ఏదైతే ఏంటి, కానీ అధికంగా వెళ్ళిపోతున్నావు. మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుతున్నవి? మీ అవయవములు పోరాడు. ఇరాకులో ఉన్న నూనె బావులు ఇరాకు దేశానికి సరిపోవా? $200,000,000 ఖరీదైనటువంటి బంగారంతో నీ బాత్రూమ్ కొనుక్కున్నావా సదాం హుసేన్, ఇరాక్ అధినేత?
మరి కువైట్లో ఉన్న నూనె బావులు ఎందుకు కావాలి నీకు? కువైట్లో నూనె బావులు, అతను మరణించే నాటికి బంకర్లో పేలు పట్టిన గడ్డంతో పెరిగిపోయిన జుట్టుతో ఒక ప్లాట్ఫామ్ మీద రోడ్డు మీద తిరిగే పిచ్చివాని స్వరూపం ఉండయింది. ఏది నీ బంగారం గడఫే? వాడి చుట్టూ ఆడవాళ్లే బాడీగార్డ్స్, వాడి చుట్టూ ఆడవాళ్లే బాడీగార్డ్స్. 25 ఏళ్ళు దాటిన ప్రతిదీ వాడు కోరుకుంటే రావాలి. వాడికి దేహ సంరక్షకురాలిగా ఉండాలి గడాఫేకిది. నియంత్రణ నియంత పాలన గన్మెన్లు ఆడవాళ్లే, సెక్యూరిటీ ఆడవాళ్లే. ఆడవాళ్ల పిచ్చి, నీ భార్య దగ్గర లేనిది ఎదుట ఆడవాని దగ్గర, ఆడ ఒక ఒక మరో ఆడదాని దగ్గర ఉన్నది ఎక్స్ట్రా ఏంటి? నీవు గాజు గ్లాసులో నీళ్లు తాగినా అదే తృప్తి నీ దప్పిక తీరటానికి, నువ్వు బంగారు గ్లాసులో తాగినా అదే తృప్తి. కాకపోతే నీ అహం, నీ అధికారం, నీ అహంకారం, నీ గర్వం, విస్కీ తాగుతావు, షాంపైన్ తాగుతావు, ఖరీదైన మత్తు మందులు తీసుకుంటావు. మీ దేహంలో ఏముందో తెలుసా? మీ దేహంలో ఏముంది? మీ అవయవములో పోరాడు మీ భోగేచ్ఛలు. మీ అవయవముల్లో పోరాడు భోగేచ్ఛలు, భోగం. భోగం అనుభవించాలనుకున్నాడు గడాఫే, క్రూరంగా చచ్చిపోయాడు. ఇప్పటికీ నార్త్ కొరియా దేశంలో పెద్ద పిల్లలు అయిన వారందరూ అతని దగ్గరికి వచ్చేయాలి. 40 మంది ఆడవాళ్ళు బాడీగార్డ్స్ కింద ఉండాలి అతనికి. అతని ప్యాలెస్లో అందరూ ఆడవాళ్లే. ఆడవాళ్ళని అనుభవించటం, దానికి ముందు అతని తండ్రి, అతని తాత సేమ్ కేడర్లో నార్త్ కొరియా. గడాఫే క్రూరంగా చచ్చిపోయాడు. ఇలాంటి వాళ్ళందరూ క్రూరాతి క్రూరంగా మరణిస్తారు, ముగింపు ఉంటుంది వాళ్ళకి. అది దేవుని జరిగించిన జడ్జిమెంట్, దేవుని చట్టం వాళ్ళ మీదకి వస్తుంది. ఉగాండా ఇడి అమీన్, వాడు మనుష్యులే తింటాడు. ఉగాండా సైనికాధికారి వాడు. ఆఫ్రికా ఖండంలో అనేక దేశాలు సైనికుల పాలనలోకి వెళ్ళిపోయాయి. అమాయకులకు అన్నం అందక తిండి లేక మట్టిని పిసుకుని మట్టిని తింటున్నారు. వాళ్ళు దేవుని పిల్లలు కారా? వాళ్ళు మనుష్యులు కారా? వాళ్ళు నీ పుట్టుకలాంటి పుట్టుక కాదా? ఇన్ని ప్రపంచ దేశాలున్నాయే, ఎన్నో ధనిక దేశాలున్నాయే. ఆఫ్రికాలో ఆ కెన్యా, సోమాలియా అలాంటి దేశాలలో ఎందరో అమాయకులైన మనుష్యులు భోజనం లేక మరణిస్తున్నారు, రోగాలకు మందులు లేక మరణిస్తున్నారు. ప్రతినిత్యం వార్తల్లో మనం చూస్తున్నాం వాళ్ళ గురించి. ఆలోచించేవి ఏ దేశాలు? ప్రతి దేశం తన ప్రజల గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే స్వార్థపరులు, కంటకులు లాంటి వాళ్ళు పాలనలోకి వస్తే ప్రజలు ప్రాణాలు తీస్తారు, ప్రజలను వాడుకుంటారు. ఇడి అమీన్ వాడు క్రూరంగా చచ్చిపోయాడు. చరిత్ర పుటలలోనికి వెనక్కి వెళితే ప్రతివాడు పిట్టల్లా రాలిపోయారు. దేవుని పిల్లలారా, పాపాల వల్ల మీకు కలిగే ఉపయోగం ఏంటి? మీ ముగింపు చాలా బ్యాడ్గా ఉంటుంది. నా మనవడి పేరు మీద 2 కోట్ల రూపాయలు, నా కొడుకు పేరు మీద 2 కోట్ల రూపాయలు, నా భార్య పేరు మీద 2 కోట్ల రూపాయలు, కోట్లు 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 కోట్లు. ఎక్కడవి కోట్లు? ప్రజల కొరకు ఖర్చు పెట్టవలసిన కోట్లాది రూపాయలను దోచుకుంటున్న దోపిడి దొంగలు నాయకులైతే నీ పిల్లలందరూ కోటీశ్వరులే. చివరికి నిన్న పుట్టిన వాడు కూడా కోటీశ్వరుడు, ఆడ అకౌంట్లో కొంత డబ్బు. గత చరిత్ర నిజాలండి ఇవన్నీ.
ఒక పూట తిండికి లేక అలమటిస్తున్నప్పుడు ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ నా పిల్లలు వాళ్ళ కష్టాలు చూడలేక వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్ళి ఆహారం పంచుతున్నారు. ఎంతమంది దేశవ్యాప్తంగా పంచుతున్నారో మీరు చూశారు, రాష్ట్ర వ్యాప్తంగా పంచుతున్నారో మీరు చూశారు. మీ అవయవములలో పోరాడు బోగేచ్చల నుండియే కదా. ఏమన్నాడంటే నాలుగో అధ్యాయంలో యాకోబు 4వ అధ్యాయం 1వ వచనం నుంచి, మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ బోగేచ్చల నుండియే కదా. ఏ నీ పెళ్లి నీ కూతురు పెళ్లికి కోట్ల రూపాయలు గౌనా? నీ కొడుకు పెళ్లికి కోట్ల రూపాయలు సూటా? డైమండ్స్ పొదిగిన సూటా? నీ సెల్ డైమండ్స్తో చేయబడాలా? నీ కారు బంగారంతో చేయబడాలా? మీ శరీరములో పోరాడు భోగేచ్చలు కావావి? నీవు సంపాదించిన డబ్బు, నీవు సంపాదించిన వెండి బంగారాలు, నీవు సంపాదించిన డైమండ్స్, ఇవన్నీ దేవుడు ప్రపంచ మానవాళికి 760 కోట్ల మంది పంచుకోవటానికి, నీ ఒక్క కుటుంబానికే కాదు, తొలి మానవుడు పుట్టాడు దేవుని కుమారుడుగా, ఆ తొలి మానవుని నుంచి వచ్చింది ప్రపంచ దేశాలలో ఉన్న మానవ జాతి, ఆ తొలి మానవుని దేవుని దీవించాడో తెలుసా దేవుడు? ఆది కాండం 1వ అధ్యాయం మొదటి పుట్టిన ఆది మానవుణ్ణి, ఆది తల్లిని, వాళ్ళిద్దరిని ఏమని దీవించాలనుకున్నాడు? దీవించాడు. 28వ వచనం ఆది కాండం 1వ అధ్యాయం 28వ వచనం బైబిల్లో ప్రారంభ పుస్తకం 1వ అధ్యాయం. దేవుడు వారిని ఆశీర్వదించెను, భార్యాభర్తల్ని ఆశీర్వదిస్తున్నాడు తండ్రి అయిన దేవుడు. ఎట్లనగా? ఈ విధంగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది, మీరు పిల్లలను కనండి, అభివృద్ధి పరచండి, విస్తరించి భూమిని నిండించి, విస్తరించి భూమిని నిండించండి, దానిని లోపరుచుకొని, దానిని అనుభవించటానికి లోపరుచుకోండి. సముద్రపు చేపలను, ఒక పక్క సముద్రపు చేపలు, ఆకాశ పక్షులను, ఆకాశ పక్షులు, భూమి మీద ప్రాకు ప్రతి, భూమి మీద ప్రాకు ప్రతి జీవి, ఏలుడని దేవుడు, ఏలండి, తినండి, ఫలించండి, భూమిని నింపండి. ఒకే కుటుంబానికి, ఒకే కుటుంబము నుండి వచ్చిన ఈ మానవ జాతి వాళ్ళేంటి మల్టీ మిలియనర్స్ అట, వీళ్ళేంటి కడకు పట్టడు అన్నం దొరకని నిరుపేదలట. అంటే వాళ్ళకి ఎలా వచ్చింది? దోచుకున్నారు. మా తండ్రి భూస్వామండి, మాది మొగలుల వంశం అండి. మొగలుల వంశమా? వంశాలు లేవే, దేవుని వంశము. మనము దేవుని వంశం అండి. వాళ్ళది రాజరికపు వ్యవస్థటండి ఇంగ్లండ్ది, జార్జ్ చక్రవర్తుల పాలన. రాజులా మీరు? ప్రపంచాలను ఏలినప్పుడు ఎలా ఏలారు? ఎంతమందిని చంపారు మీరు? ఎన్ని దేశాలను కొల్లగొట్టారు? ఎన్ని దేశాల సంపద మీరు ఇంగ్లాండ్ తీసుకువెళ్ళిపోయారు? ప్రతి రాజు గురించి ఇదే మైనస్ పాయింట్లు మీ అందరికీ తెలుసు, నేను చెప్పనవసరం లేదు. చరిత్ర మీరు చిన్నప్పటి నుంచి చదువుకున్నారు కనుక. బ్రిటిష్ వాళ్ళ పాలనలో రత్నగర్భను భారతదేశం నుండి ఎంత రత్నరాశులు తీసుకుపోయారు ఇంగ్లాండ్ దేశానికి? ఎవరి బంగారం అది? ఎవరి సింహాసనాలు అవి? ఎవరి వజ్రాలవి? బలముంద కదా, అధికారం ఉంది కదా అని కొంతమందిని కూడగొట్టుకొని పెత్తనం చేసి నాయకుడుగా, నాయకుడి నుంచి జనరల్గా, జనరల్ నుంచి రాజుగా అవతారం ఎత్తి నీ కను కంటి చూపుకు కనబడినంత దూరం అంతా నీ ప్యాలెస్ అంటావు. ఆ పూటకు తిండి లేక నడి రోడ్డులో అర్ధరాత్రి ఫుట్పాత్ మీద గోడ కారుకుని ఒక సింక్ దుప్పట కట్టుకుని ఒంటి మీద బట్టలు లేని ఎంతమంది మనుషులు, వాళ్ళు దేవుని పిల్లలు కారా? ఏది ఎక్కడుంది సర్వమానవ సౌభ్రాతృత్వం చెప్పండి? అమెరికాని అడుగుతున్నాను, అగ్ర రాజ్యాలు ఇంగ్లాండ్ని అడుగుతున్నాను, జర్మనీని అడుగుతున్నాను, ఆస్ట్రేలియాని అడుగుతున్నాను,
ఇటలీని అడుగుతున్నాను. మీద ఈసతో దేవుడు తన పిల్లలందరికీ సమానంగా పంచి ఇచ్చిన హక్కు. హక్కును హక్కును అడిగితే పీక పిసుకుతావే. నీ దోపిడీ రాజకీయాలతో మృత్యువత చేయిస్తావే వాళ్ళని. మీ శరీరాల్లో పోరాడు బోగేచ్చ కాదా? మీరు ఆశించుచున్నారు గనుక ఆశించుచున్నారు కానీ మీకు దొరుకు మీకు దొరుకుటలేదు. నరహత్య దొరకలేదని నరహత్య చేయుదురు మత్సరపడుదురు గాని సంపాదించుకోలేరు. చస్తే అంత వదిలిపోతావు. దేవుని అడగనందున మీకేమీ దొరకదు. నీకేం కావాలి? ఏమండి దేవుడు నాకు ఈ బట్టలు ఇచ్చాడు చాలండి, దేవుడు నాకు అంత అన్నం పెడుతున్నాడు చాలండి, నేను సంపాదించాను నేను సంపాదించాను అనకో. నీకు సంపాదించి ఆరోగ్యం ఇచ్చాడు, అక్రమ సంపాదన కాకూడదు. నీవు కష్టపడే శరీర బలాన్నిచ్చాడు, నేలకు పండే గుణాన్నిచ్చాడు, విత్తనము మొక్కైపోయే అవకాశం ఇచ్చాడు, ఆ మొక్కకు ఎన్నో గింజలు పుట్టే. ఇదంతా దేవుడు చేసింది కాదా? నువ్వు విత్తనం విత్తి వెళ్ళిపోతావే, అది భూమిలో పడింది తిరిగి బ్రతుకుతుందని. చచ్చిపోయిన వాడు వాళ్ళందరూ కలిసిపో అనంత వాయువుల్లో కలిసిపోతున్నాడు, పంచభూతాల్లో మిళితమైపోయాడు, మట్టిలోనికి వెళ్ళిపోయాడని చెబుతున్నావే. ఈ సంవత్సరం పండిన పంటలో కొన్నిటిని విత్తనాలుగా తీసి ఆ విత్తనాలను ఒక సంవత్సరం జాగ్రత్తగా భద్రపరిచి మరలా పంట కాలము తొలకరి వానలు రాగానే విత్తనములు తీసుకెళ్ళి పంట పొలాల్లో జల్లుతున్నావే. 2-3 రోజుల్లో మొలకలా? మొలకలు ఎలా వచ్చాయి? అది ఎలా బతికింది? 1 ఇయర్ డెడ్ అండ్ ఎండిపోయిందండి. ఒక ధాన్యపు గింజ ఎండిపోతుందండి, దానిలో చెమ్మ ఉండదండి. కానీ 1 ఇయర్ తర్వాత 1 సంవత్సరం చావులో ఉన్న అది మరలా నేలలో వెయ్యగానే బ్రతుకొస్తుంది దానికి మరొక జీవితం. నువ్వు కూడా నేలలో విత్తబడతావు. సమాధి, నువ్వు కూడా తిరిగి బ్రతుకుతావు. ఒక మొక్క ఒక విత్తనం నీ కళ్ళ ముందు పడి తిరిగి మరో జీవితంలోకి వెళుతుందే. ఒక గొంగలి పురుగు పాకి పాకి అసహ్యాన్ని కలిగించినట్టుగా తన శరీరాన్ని పెట్టుకొని ఏ కాకి ఏ పిచ్చుకకు ఎగిరే పక్షులకు దొరకకుండా చెట్లలో దాక్కున్న ఒక గొంగలి, అది కూడా గూడు కట్టుకొని గూడులో చనిపోతుంది, తన జీవితాన్ని మార్చుకుంటుంది. సీతాకో చిలుకులా ఎగురుతుంది అందంగా. గొంగలి పురుగుగా ఉన్నప్పుడు దానిని ఇంట పెట్టుకోలేవు, చీపురు బట్టి మరి బయటకు పడేస్తావు. అదే సీతాకోక చిలుక అయితే బొమ్మను కొరుకుని గోడలు కంటించుకుంటావే. ఒక పురుగు నీ కళ్ళ ముందు మరొక జీవితం, ఒక జీవితం నుండి మరో జీవితానికి మార్పు చెందుతుంది. ఒక విత్తనం చనిపోయినదిగా మట్టిలో వేయబడిన తర్వాత మరొక మొక్కగా మొలిసి ఒక చింతపెక్క, ఒక చిన్న చింతపెక్క మట్టిలో పడితే అది మహావృక్షంగా చింతవృక్షంగా మారిపోతుంది. కళ్ళ ముందు సజీవ సాక్ష్యాలు కావా ఇవన్నీ? నీకంటూ మరో బ్రతుకుందని అర్థం కావటం లేదా? ఏది పుడితే ఎంత బేగ తినేద్దామని చూసే మీకు చావటమే తప్ప బ్రతుకు మీద ఆశ లేదు. అందుకే దేవుని కోపం మండుతుంది జనం మీద. నీ దేహాన్ని నువ్వు లోపరుచుకోలేక చేతగాని వాని వలె నిస్సహాయతలో బంధింపబడ్డావు పాపానికి. ఈ చేతులు కడుక్కోవటం కాదు, తప్పులు చేయకుండా నీ చేతులు నీ కాళ్ళు నీ దేహం దేవుని వాక్యము చేత కడుక్కోవాలి. యెషయా గ్రంథం 1:16 ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 1:15-16 కూడా చదువుదాం. మిమ్మును కడుక్కొనుడి, మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. నీ చేతులు చూడలేకపోతున్నాను రా. ఎన్ని హత్యలు, ఎన్ని మానభంగాలు, ఎంతమంది కుత్తుకులు,
ఆ చేతులతోనే కదరా చంపేశావు అందరినీ. ఆ చేతులతో కదరా ఆడదాన్ని నోరు మూసి వాడుకున్నావు. ఆ చేతులతోనే కదరా ఆడదాన్ని బంధించావు. నీ చేతులు చూడలేకపోతున్నాను. మన పిల్లలు బడికెళ్ళి అట్నుంచి బురద చేతులతో వస్తే అబ్బా ఏట్రా నీ బట్టలు నీ చేతులు ఎందుకురా ఇంత మురుగు చేసుకున్నావని కన్నతల్లి బాధపడదా? నిన్ను కన్న నీ తండ్రి కూడా అదే బాధ అనుభవిస్తున్నాడు. ఏమంటున్నాడు? మీరు మీ చేతులు చాపినప్పుడు ఈరోజు కరోనా వచ్చింది కనుక చేతులు కడుక్కోమంటున్నావు. పాపమనే భయంకరమైన వ్యాధి నీకు ఊహ తెలిసినప్పటి నుంచే నిన్ను ఆవహించింది. కడుక్కోవా? నీ చేతులు కడుక్కోవా? నీ కాళ్ళు దేవుని పనులు చేయటానికి నీ చేతులు కడుక్కొని వెళ్ళవా? దేవుని పనులు చేయటానికి నీ కాళ్ళు కడుక్కోవా? వాక్యంతో నీ దేహాన్ని కడుక్కోవా? ఈ చేతులు కడుక్కో, ఈ కరోనా గురించి ఈ చేతులు కడగమంటున్నావు. కానీ నువ్వు పుట్టినప్పటి నుంచి నిన్ను వెంటాడుతున్న ఈ పాపాలన్నీ వాటిని కడుక్కుంటున్నావా నువ్వు? పాపులారా, మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. ఇప్పుడు చూడండి, అమెరికా ప్రెసిడెంట్ గారు ప్రార్థన చేస్తున్నారు. ఒక పక్క కరోనాతో ప్రపంచంలో చనిపోయిన వారి కంటే అగ్రరాజ్యం అనిపించుకున్నందుకు అగ్రస్థానంలో ఉంది. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, 20,577 మొదటి బహుమతి బంగారు పతకం. చావుల్లో అమెరికా మొదటి స్థానంకి వచ్చేసింది. ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి అమెరికా ప్రెసిడెంట్ గారు, ఏమని ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పటికే నువ్వు ఇందాక ఎత్తేటప్పటికే అది నువ్వు ఆ క్లిప్ను రెడీ చేసుకోవాలి. అలాగా అమాయకంగా చూస్తుంటావు అంతే. పంపించాను నీకు మార్నింగ్. ఏమండి? హరికేన్ వచ్చేస్తుంది. అట్లాంటిక్ ఓషన్లో హరికేన్ వస్తుంది. చాలా భయంకరమైన తుఫాను ఫామ్ అవుతుంది. మరో ప్రమాదం అంచున అమెరికా. భగవంతుడా నువ్వే కాపాడాలి, భగవంతుడా నువ్వే కాపాడాలి. ఇది ఎవరు రాశారో అనేది తప్పుడు రాత, న్యూస్ కరెక్ట్. కన్న తండ్రి అయిన దేవుడికి తల్లి లేదు నాన్న. ఒరే పిచ్చి కన్నా, అమెరికా వాళ్ళకి ప్రార్థన చేయడం తెలియదండి. ఎవరికైనా సృష్టికర్త గురించి సృష్టికర్తగా అమ్ముందని అనకూడదండి. సృష్టికర్తకు ప్రారంభము లేదు, క్రియేటర్కి ముగింపు లేదు. మహర్షి అడుగుతున్నాడు, నీ పేరు ఏమని చెప్పమంటావు తండ్రి? వాళ్ళు అడుగుతున్నారు అక్కడ, ఇశ్రాయేలీయులు. నా పేరా? ఉన్నవాడను, అమ్మ భగము నుండి వచ్చిన వాడను కాను. నాకు అమ్మ లేదు. నాకు అమ్ముంటే నాన్న ఉండాలి. మా అమ్మ ఏ ఇంటి నుంచి మా నాన్నకు భార్య అయింది? దేవుడికి దేవుడమ్మ, దేవుడు భార్య ఉందనుకోండి, ఈ భార్యకి అమ్మ నాన్నలు ఉండాలి. ఉన్నవాడను, ఎక్కడైనా నేనే, నా పేరే ఉన్నవాడు. యెహోవా, అర్థం కాని మూర్ఖులు యెహోవా అని అనవసరంగా మాట్లాడుతున్నారండి, తిడుతున్నారండి. చాలా ప్రమాదం రా తమ్ముళ్ళు. దేవుడు జోలికి వచ్చేప్పటికే చాలా కష్టాలను ఎదుర్కొంటుంది యావత్తు ప్రపంచం, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా. దేవుణ్ణి అనకు. ఏమని ప్రార్థిస్తున్నాడు ఒక అమెరికా ప్రెసిడెంటు? అమెరికన్స్, గాడ్ బ్లెస్డ్ అమెరికా. ఆ గాడ్కి అమ్ముందంటున్నాడు. భగవంతుడు అంటే భగము నుండి వచ్చినవాడు. మన తల్లి ముఖద్వారం గుండా బయటకు వచ్చాం. ఏది కావాలని నరు పెట్రేగి పిచ్చెక్కిపోతున్నాడో, ఏ కన్న తల్లి తన భగము నుండి కుమారుణ్ణి కన్నదో, నీవు కన్న నీ పిల్లలు కూతుర్లు ఆమెలు వాళ్లకు కూడా ఉన్నాయవి. ప్రతి మానవుడు రంగప్రవేశం భూలోకానికి రావాలంటే ఆ తల్లి భగము నుండి రావాలి బయటకు. మనం సృష్టికర్తకు భగము నుండి రాలేదు ఆయన.
ఉన్నవాడు, సర్వసృష్టి అధినేత క్రియేటర్, సృష్టించినవాడు. ఏమంటున్నాడు అమెరికా? అమెరికా అందరూ చూస్తూనే ఉన్నారు. అగ్రరాజ్యానికి వెన్నులో వణుకు పుట్టిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పటి వరకు సుమారు, అది నిన్నటికండి, 20577, నేటికి ఉదయానికి పొట్టను పెట్టుకోగా దాదాపు 499,000 వేల మంది, అంటే ఇంచుమించు 500,000 మంది కరోనా బారిన పడి, జానికి వెన్నులో వణుకు పుట్టిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పటి వరకు సుమారు, అది నిన్నటికండి, 20577, నేటికి ఉదయానికి పొట్టను పెట్టుకోగా దాదాపు 499,000 వేల మంది, అంటే ఇంచుమించు 500,000 మంది కరోనా బారిన పడి మృత్యువుతో పోరాడుతున్నారు. ఒకవైపు కరోనా కారణంగా అగ్రరాజ్యం ఆర్థికంగా కూడా తీవ్ర నష్టాన్ని చవిచూస్తోంది. దాంతో ప్రజలందరూ ఆహార పదార్థాల కోసం గంటల తరబడి ఫుడ్ బ్యాంకుల వద్ద వేచి చూడాల్సి వస్తుంది. అగ్రరాజ్యానికి వచ్చిన గిరి చేయడానికి సిద్ధంగా ఉందంటున్నారు. ఎటు వైకే అమెరికాలో హరికేన్లు తరచుగా వస్తూనే ఉంటాయి. అమెరికా ప్రజలకు అవి కొత్త ఏమీ కావు. అలాగే హరికేన్లు వచ్చినప్పుడు అధికారులు 100,000 మందిని వాటి ప్రభావం లేని ప్రాంతాలకు తరలిస్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం కరోనా నేపథ్యంలో అమెరికాలో ఎవరిని ఎక్కడికి తరలించడానికి లేదు. వాటే బ్యాడ్ ఇట్ ఈజ్ అండి. అయితే ఈసారి భారీ గాలులతో కూడిన బలమైన 4 హరికేన్లు రానున్నట్టుగా ధృవీకరించారు. అమెరికా, నిన్ను కాపాడేది ఎవరు? 16 సంవత్సరాల క్రితం మాట్లాడాను, 16 ఇయర్స్ బ్యాక్. సింహగర్జన చూడండి, ఇంగ్లీషులో రాయబడింది, హిందీలో రాయబడింది, తెలుగులో రాయబడింది. అమెరికా సంపర్కులు వివాహం చేయటం ఇటలీ నాగరికత, ప్రపంచ దేశాల నాగరికత, జంతువులతోనూ రతిని సాగించేవాడు, కామం తీర్చుకోవడానికి జంతువులను కూడా వాడుకుంటున్న ఈ ప్రజల మీద దేవునికి కోపం రగలదా? చంపేస్తాడు మిమ్మల్ని, చంపేస్తాడు. నీ కోట్లు నిన్ను కాపాడలేవు, నీ అధికార పీఠం నిన్ను కాపాడలేదు. నిన్ను కట్టుకున్న వారే నిన్ను చూడక మిగిలిపోతావు. స్వలింగ సంపర్కులు వివాహం చేయటం ఇటలీ నాగరికత, ప్రపంచ దేశాల నాగరికత, జంతువులతోనూ
రతిని సాగించేవాడు, కామం తీర్చుకోవడానికి జంతువులను కూడా వాడుకుంటున్న ఈ ప్రజల మీద దేవునికి కోపం రగలదా? చంపేస్తాడు, మిమ్మల్ని చంపేస్తాడు. నీ కోట్లు నిన్ను కాపాడలేవు, నీ అధికార పీఠం నిన్ను కాపాడలేదు. నిన్ను కట్టుకున్నవారే నిన్ను చూడక శవాన్ని వదిలి వెళ్ళిపోతారు, అనాథ ప్రేతగా మిగిలిపోతావు. దేవుడు తలచుకుంటే ఎంతకైనా మిమ్మల్ని శిక్షించక విడిచిపెట్టడు. మీరు మీ చేతులు నా చాపినప్పుడు నా గోపురాలు ఎందుకురా ఇవన్నీ చేస్తున్నారు? మీకు అసలు బైబిల్ తెలుసురా? క్రైస్తవులను హెచ్చరిస్తున్నాను, మీకు బైబిల్ తెలుసా? ఆ వ్యాధి ఎక్కువ మంది ఎక్కడ ఉంటే అక్కడికి అందరికీ వచ్చేస్తుంది, పక్షపాతం లేదు దానికి. ఇప్పుడు ప్రార్థన అవసరమా? లేకపోతే సంఘం కూడుకోక చందాలు లేక ఆకలితో బాధపడుతున్నావా? మీరు ప్రార్థనలు చేసినను వినను భగవంతుడా అని ప్రారంభించాడు అనుకో, దేవుడు ఏమంటాడు? నోర్మై అమెరికా షటా, నేను భగము నుండి వచ్చిన వాడిని కాదు రావరే, బైబిల్ నేర్చుకున్న వెదవల్లారా. మమ్మల్ని కాపాడు భగవంతుడా. నీ ప్రార్థనలో తప్పులు, నీ మాటలలో తప్పులు, నీ ప్రార్థనలో స్వార్థం అంతా నీకోసమే. నన్ను నా పిల్లల్ని చదువుయందు బుద్ధియందు జ్ఞానమందు విదేశాలందు స్థిరపరచు. అక్కడి నుంచి చచ్చిపోతున్నాడు. ఇన్ని వెంటనే విదేశాల్లో ఉన్నవాడు అమెరికాను వదిలి వెళ్ళిపోవాలంటున్నాడు ఆయన. ట్రంప్ గారు బోరే బోర, ట్రంప్ బోర అంటే ట్రంప్ ఊదే బోర. ఆమె అక్కడ ఉన్న వాళ్ళందరూ నిలబోమంటున్నాడు, విదేశీయులందరూ మీ స్వదేశాలకు వెళ్ళిపోండి. ఇప్పుడా ఫ్లైట్స్ ఆగి ఆపేసినప్పుడా అక్కడికి వెళ్తే ఆ దేశం వద్దంటుంది, ఇక్కడికి వస్తే నిన్ను నమ్ముకొని ఇక్కడేదో సెటిల్ అయిపోయి. చాలామంది చాలా గర్వంగా చెప్పుకున్న వాళ్ళందరికీ సిగ్గు రావాలని మాట అంటున్నానండి. ఏంటో మాట జాగ్రత్తగా వినండి. నాతో చదువుకున్న వాడు ఏరా ఇంటికి వస్తానన్నావు రాలేదేంట్రా అని అడిగాను. వాడు అంటాడు, నేను అడగలేదండి. నువ్వు వాడెందుకు రాలేదే నేను అడుగుతుంటే. వాడంటాడు, అమ్మాయి స్టేట్స్లో ఉంది కదా, ఎవరుగో ఫోన్ కట్టేశాను. నీ కూతురు ఎక్కడుందని నేను అడగలేదే. అంటే ఒక్కొక్కడికి అమెరికా అంటే పిచ్చి. ఇప్పుడు వాడు తూర్పు తిరగమంటున్నాడు వెనక నుంచి ఒకటి వేయటానికి. ఎందుకు వెళ్ళిపోయారు అక్కడికి? అమెరికాలో ఏముంది? మనవాడు అందులో మనవాడు ఒకడు ఉన్నాడు మీకు తెలుసు కదండి. మరి డాక్టర్ కే పాల్ యుఎస్ఏ, పిడి సుందర్రావు ఇండియా అంటే సిగ్గా, ఐఎమ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఈ భారతదేశాన్ని ఈ గడ్డ మీద నేను పుట్టాను. ఈ దేశ గౌరవ ప్రతిష్టలు ప్రపంచ దేశాల ఉన్నత శిఖరాల మీద శిఖరంగా ఉంచి నిలబెడతాను బిఫోర్ మై డెత్. ఇండియా అంటే అంత చీపా నీకు? పిడి సుందర్రావు ఇండియా, పోనీ ఇండియా అని రాయని అవసరం లేదు కదా. పిడి సుందర్రావు అంటే బోధ కదా. కే పాల్ యుఎస్ ఆయన ఎందుకు అనాలి? వాళ్ళకి ప్రార్థనే రాదు. అక్కడ నుంచి దొరలు దిగుతారండి ఈ సమ్మర్లో వింటర్లో. ఎందుకంటే బోధ చేయడానికి ఏం బోధ చేస్తారా? మీకు బైబుల్ తెలీదు? ఒక అమెరికా వాడికి బైబుల్ తెలుసా? ఒక వెస్టర్న్ కంట్రీస్లో ఉన్న దక్షిణ అమెరికాలో ఉన్నవాడికి బైబుల్ తెలుసా? యూరప్ దేశాల్లో ఉన్నవాడికి ఇవ్వడానికి బైబుల్ తెలుసా? బైబుల్ తెలుసుంటే ఈరోజు ఈ నేను చెప్పే ఈ సంగతులు చరిత్రలో ఎవడు ఎందుకు చెప్పలేదు నాకు ముందు? డబ్బుల కోసం విదేశాలకు వెళ్ళిపోతున్నారు, వాళ్ళని అడుక్కోవటం కోసం. ఐ నెవర్ బెండ్ మై హెడ్ బిఫోర్ ఎనీ బడి ఎనీ కంట్రీ. నేను ఒక ఇండియన్ సిటిజన్గా ఒక పరువు ప్రతిష్ట కలిగినటువంటి సంస్కారవంతమైన దేశంలో పుట్టినవాడను. నా దేశ సంస్కృతిని కాపాడుతాను, నా దేశంలో ఉన్న పాపాలను కూడా అరికట్టడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. తప్పు చేయలేదని నేను అంటాం లేదు. తప్పు చేసిన ఏ దేశాన్నైనా దేవుడు మట్టు పెడతాడు అని చెప్తున్నాను. మీ దుష్క్రియలు మిమ్మును మీరు కడుగుకొని, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి,
మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందు. నిషా 1:15-16, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నది. మిమ్మను కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. మీ పాపాలు మానేయాలి. ప్రార్థన చేస్తే విండు బిడ్డ. హరికేన్ లాభమని ప్రార్థన చేస్తే విండు. కరోనా ఆపేమని ప్రార్థనలు చేస్తే విండు. మారాలి, నువ్వు అదే కోరుకుంటున్నాడు ఆయన. మీరు మీ చేతుల చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మిమ్మల్ని కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి. మారతారా? మారరా? మారకపోతే చావే ముగింపు. ఈ చావు కాదు, భూమి మీద ఈ శరీరం చావు కాదు, నిత్యమైన చావు. నిత్యమైన చావు, నిత్యాగ్ని దండన. బివేర్ ఆఫ్ గాడ్. సెలవు. Anthem, please. నిజమైన మన తండ్రి, దేవుడే నిజమైన మన తండ్రి. పరలోకమే నా దేశం, పరలోకమే నా దేశం. మన పౌరస్థితి పరలోకమందే ఉన్నది, నాకెప్పుడు జ్ఞాపకంలో ఉన్నది. ఎప్పుడు జ్ఞాపకంలో ఉన్నది మాకందరికి తెలుసు, మీకందరికి తెలుసా? మాకందరికి తెలుసు, మీకందరికి తెలుసా? ఒక్కడే అతనొక్కడే దైవాన్ని తెలిపినదొక్కడే, ఒక్కడే అతనొక్కడే కాలాని కేశక పురుషుడే. దేవుడే నిజమైన మన తండ్రి, దేవుడే నిజమైన మన తండ్రి. పొరుగువారు
వారిని ప్రేమించాలి. నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించాలి. నీ శత్రువైన ప్రేమించి నువ్వు మార్చాలి. నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించాలి. నీ శత్రువైన ప్రేమించి నువ్వు మార్చాలి. ఆ దేవుడే మనిషికిచ్చిన దీపని, ఆ దేవుడే మనిషికిచ్చిన దీపని. ఆ పనిని చేస్తే స్వర్గమే, అది తెలిపినది బైబిలే. ఆ పనిని చేస్తే స్వర్గమే, అది తెలిపినది బైబిలే. అది తెలుసుకొని జీవించాలి, అది తెలుసుకొని ప్రేమించాలి. మనుషులందరికీ తండ్రి ఒక్కడే, ఈ మనుషులందరికీ తండ్రి దేవుడే ఒక్కడే. అతనొక్కడే, ఒక్కడే, అతనొక్కడే, ఒక్కడే, అతనొక్కడే. దైవాన్ని తెలిపినదొక్కడే, ఒక్కడే, అతనొక్కడే. కాలాని కేశక పురుషుడే, దేవుడే నిజమైన మన తండ్రి. దేవుడే నిజమైన మన తండ్రి. క్రీస్తునామములు అందరికీ వందనాలండి. మరి ప్రభు వల్ల కార్యక్రమాన్ని జరిగించుకుందాం. మన ప్రభు అయిన యేసు ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక రెట్టును ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి శిష్యులకిచ్చి, ఇది మీ కొరకైన నా శరీరం, దీన్ని తీసుకొని తినుడని చెప్పి ఆయన ప్రభు వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురించమని మరి శిష్యులకు ఆనాడు ఆజ్ఞాపించారు. మరి యేసును వెంబడిస్తూ క్రీస్తు పేరు గైకొని మనం కూడా మరి ఆ ఆజ్ఞను పాటించి ప్రభు మరణాన్ని ప్రచురించాలని కోరుతూ మరి రొట్టు కొరకు ప్రసన్నబాబు గారు ప్రార్థించవలసిందిగా కోరుతున్నాను. మహాదేవ మహోన్నతుడా, జీవము కలిగిన తండ్రి, మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మమ్మల్ని ఏర్పరచుకొని ఆయన ప్రాణత్యాగము ద్వారా తండ్రి మమ్మల్ని క్షమించి మా అపరాధ కోపము నుండి తండ్రి మమ్మలను రక్షించి మీ హక్కును చేర్చుకున్నందుకు ధన్యవాదాలు చెల్లిస్తున్నాం. యావత్తు ప్రపంచంలో మీ ఉగ్రత కొనసాగుతుండగా మీ పిల్లలైన వారు ఎందరో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ మీ పట్ల విధేయత చూపుటకు తండ్రి వినమ్రత గలవారై కొందరుగానే ఉంటుండగా అట్టి వారిని దృష్టించండి తండ్రి. మీ సంకల్పం ఏంటో ఈ ప్రపంచానికి ప్రకటించుటకు ఏ పరిస్థితుల్లోనైనా మిమ్మల్నే దేవునిగా ఆకాశమందు మీరు తప్ప వేరొకరు లేరు అన్న ప్రకటనను తండ్రి ఒక్కడే దేవుడుగా మేము ప్రకటించుటకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. క్రీస్తు ఎలాగైతే మిమ్మల్ని బయలుపరిచారో ఆయన రక్తం వల్ల పవిత్రపరచబడిన మేము ఆయన త్యాగము వలన నిర్దోషులుగా మారిన మేము కూడా మిమ్మల్ని సమాజానికి బయలుపరచుటలో దీనిని తీసుకున్నప్పుడల్లా పరముందున మా కుటుంబమైన మిమ్మల్ని తండ్రి ఈ లోకానికి నిత్యము పరిచయం చేయగలుగుటకు మమ్మల్ని మేము యోగ్యులుగా మీ వాక్యము ద్వారా మార్చుకొనగలుగుటకు మీ సహాయము మాంగా మిమ్మల్ని వేడుకుంటూ ప్రతినిత్యము చేస్తున్న ఎన్నో లెక్కలేనన్ని ఉపకారములన్నిటి బట్టి తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచు క్రీస్తు యేసు వారి శుభప్రదమైన నామములు ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్.
రసం నీకు గుర్తు చేస్తుందిగా, తన జ్ఞాపకాలు నీకుండాలని అది గుర్తు చేస్తుందిగా. ప్రాణాన్ని మనకిచ్చాడు తన ప్రేమతో, నీ కొరకు బలి అవుతానని తల వంచను. బహుమానమే బలియాగమై రొట్టె ద్రాక్షారసముగా ముందు నిలిచెను. బహుమానమే బలియాగమై రొట్టె ద్రాక్షారసముగా ముందు నిలిచెను. నీకోసమే ఈ త్యాగము. నెక్స్ట్. ఆ ప్రకారమే భోజనమైన బిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని ఈ పాత్రలో ఉన్న ద్రాక్షారసము నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, దీన్ని తీసుకొని త్రాగునప్పుడల్లా ప్రభువును జ్ఞాపకం చేసుకొని ఆయన మరణాన్ని ఎల్లప్పుడూ ప్రచురిస్తూ మరి ఆయన్ని మహిమపరచాలని, క్రీస్తుని గురించి సర్వలోకానికి చాటాలని మరి శిష్యులకి తెలియజేసి మనకు కూడా ఆజ్ఞగా ఇచ్చారు కనుక మరి రొట్టె ద్రాక్షారసం తీసుకున్న ప్రతి వారు మరి ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయన మరణాన్ని ప్రచురించుటలో అందరూ పాలిభాగస్థులు కావాలని కోరుతూ మరి ఈ ద్రాక్షారసం నిమిత్తమై జాన్సన్ విక్టర్ గారు ప్రార్థించవలసిందిగా కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం అండి. ప్రేమ గల మా తండ్రి దేవ, మీ ప్రేమ చేత మమ్మల్ని కాపాడి మా కొరకు తండ్రి మీ కుమారుడని యేసును ఈ లోకానికి క్షమాపణ పరలోకానికి మేము రావడానికి తండ్రి మీరు మార్గాన్ని మరి సరళం చేసినందుకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవ, ఈ భూమి మీద మా కొరకే మీరు ఎన్నో చేసి ఆలోచించి సమస్తమును మాకు అర్పించారు తండ్రి. మీరు చేసిన త్యాగానికి మీ ప్రేమకు మేము ఈ సర్వలోకానికి తండ్రి మీ కుమారుడైన యేసు చేసిన త్యాగము మీ సంకల్పము ప్రకటించగలిగేటట్లు సహాయం చేయండి. మళ్ళీ చేసిన మేలులన్నిటికీ వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్. ద్రాక్షారసం నీకు గుర్తు చేస్తుందిగా, తన జ్ఞాపకాలు నీకుండాలని అది గుర్తు చేస్తుందిగా. మీరు మార్గాన్ని మరి సరళం చేసినందుకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవ, ఈ భూమి మీద మా కొరకే మీరు ఎన్నో చేసి ఆలోచించి సమస్తమును మాకు అర్పించారు తండ్రి. మీరు చేసిన త్యాగానికి మీ ప్రేమకు మేము ఈ సర్వలోకానికి తండ్రి మీ కుమారుడైన యేసు చేసిన త్యాగము మీ సంకల్పము ప్రకటించగలిగేటట్లు సహాయం చేయండి. మళ్ళీ చేసిన మేలులన్నిటికీ వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్. ద్రాక్షారసం నీకు గుర్తు చేస్తుందిగా, తన జ్ఞాపకాలు నీకుండాలని అది గుర్తు చేస్తుందిగా. మరి ఆయా ప్రాంతాల్లో ఉన్నవారు మరి లైవ్ ద్వారానే మరి ఈ కార్యక్రమాలు శని ఆదివారం జరిగే తరగతులు అలాగే ఆరాధన కార్యక్రమం
మరి లైవ్ ద్వారా పాల్గొవాలని ప్రతి వారిని కోరుకుంటున్నాం. అదేవిధంగా మరి గత వారంలో అనౌన్స్ చేసినట్టుగా మరి వాట్సాప్ గ్రూపులు మరి ఏవైతే మరి బీఓఏ ద్వారా మరి నడపబడుతున్నాయో మరి దయచేసి అందరూ వాటినన్నింటినీ డిలీట్ చేసేయండి. కేవలం కళాశాల సంబంధించి ఆ కళాశాలలో హాజరవుతున్న విద్యార్థులు మరి అక్కడ నడపబడుతున్న సంఘం ఆ సంఘ సభ్యుల యొక్క వివరాలతో కేవలం కళాశాల ప్రిన్సిపల్ మాత్రమే ఆ గ్రూప్ని నడపవలసిందిగా కోరుతున్నాం. మరి ఆ గ్రూప్లో ఉన్న అడ్మిన్స్ కానివ్వండి, సంఘ సభ్యులు కానివ్వండి, ప్రతి వారి యొక్క వివరాలు మరి మీరు సేకరించి మరి ఫోన్ నెంబరు, పేరు మరియు వారి చిరునామా వాటినన్నిటినీ సేకరించి మరి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ హెడ్ ఆఫీస్కి మరి పంపించాలి. ఆ మీ కళాశాల ఆధీనంలో ఉన్నటువంటి మరి రీసెర్చ్ సెంటర్స్ కానివ్వండి, అలాగే ఏఐటిసిసి సభ్యులు కానివ్వండి, ప్రతి వారు ఆ కళాశాలలో ఉన్న గ్రూప్లోనే యాడ్ అవ్వాలి తప్ప మరి కొత్త గ్రూపులు ఎవరు క్రియేట్ చేయకండి. మరి దీని ద్వారా మరి అపరిచితులు ఎవరైనా మన గ్రూప్లో ఎవరైనా ఉంటే మరి మన విరోధులు ఎవరైనా ఉంటే మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. కనుక దయచేసి ఈ విధంగా ఫాలో అవ్వండి. మిగిలిన అన్ని గ్రూపులు మరి డిలీట్ చేయవలసిందిగా మరి ద్వారా మరి అనేక మంది ప్రస్తుతం మరి లాక్డౌన్లో ఎంతోమంది నిరుపేదలుగా మరి ఆహారం లేక ఆర్థిక ఇబ్బందులతో మరి సతమతం అవుతున్న అనేక మందికి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏఐటిసిసి సభ్యులు మరి వారికి ఆహారాన్ని మరి వంట సరుకులను మరి మాస్కులను ఔషధాలను మరి డిస్ట్రిబ్యూట్ చేస్తూ మరి దేవుని యొక్క ప్రేమను మరి చాటి చెప్తున్నారు. మరి అలా చేస్తున్న ప్రతి వారికి మరి సంఘం తరపున మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరి అలా చేసే ప్రతి వారు కూడా మరి ప్రభుత్వం నియమించిన నిబంధనలకి లోబడి మరి తగు జాగ్రత్తలతో మరి చేయవలసిందిగా మరి ప్రతి వారిని ప్రేమతో కోరుకుంటున్నాం. అదేవిధంగా మరి 99 టీవీ ఛానల్ ద్వారా మరి ప్రతిరోజు సాయంత్రం 5:30 నుంచి 6 గంటల వరకు మరి ప్రసారం అవుతున్న మరి ఈ టీవీ ఎపిసోడ్స్కి అనేక మంది వారి యొక్క సహాయాన్ని అందించారు. మరి లేమిలో ఉన్నప్పటికీ మరి పని లేక చేతిలో మరి డబ్బు లేకపోయినప్పటికీ మరి వారి స్తోమతకు మించి అనేక మంది ఆయా కళాశాలల ద్వారా ప్రిన్సిపల్స్ ద్వారా మరి ఎపిసోడ్స్ని కొనసాగించడానికి తగు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. మరి వారందరికి కూడా మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ వారంలో టీవీ ఎపిసోడ్స్ కొరకు సహాయం అందించిన వారి పేర్లు చదువుతున్నాను. సాల్మన్ రాజు గారు సింహాచలం విశాఖపట్నం 1,000 రూపాయలు అందించారు. ఎన్ చందు మధురవాడ విశాఖపట్నం 1,000 రూపాయలు అందించారు. ఆంజనేయులు గారు యుఎస్ఏ నుంచి 20,000 మరి అందించారు. వి రాజేష్ గారు విశాఖపట్నం 5,000. వెంకటరావు గారు మంచిర్యాల నుంచి 2,000 రూపాయలు. పి రాము గారు మర్లబీడు గద్వాల జిల్లా నుంచి 500 రూపాయలు. వినోద్ కుమార్ శర్మ గారు పెనుగొండ నుంచి 1,500 రూపాయలు. నాగేశ్వరరావు గారు బోయిన్పల్లి నుంచి 1,000 రూపాయలు. నిడదవోలు నుంచి సహోదరులు మరి పేరు తెలియజేయద్దన్నారు, 10,000 రూపాయలు అందించారు. కొండల రమేష్ మరియు ఫ్యామిలీ కనిగిరి నుంచి 10,000 రూపాయలు. ఎం శ్రీను మరియు యు సింగ్ రాజోల్ వాస్తవ్యులు 10,000 రూపాయలు ఇచ్చారు. సిబిటీ పిడుగురాల మరి ప్రిన్సిపల్ క్రైస్ట్ చర్చ్ పూణే నుంచి 10,000 రూపాయలు. సిబిటీ పాలకొల్లు ప్రిన్సిపల్ పూణే నుంచి 10,000 రూపాయలు. సిబిటీ పాలకొల్లు మరి పేరు తెలియజేయద్దన్నారు, 1,000 రూపాయలు అందించారు. మరి ఈ టీవీ ఎపిసోడ్స్ మరి నిరంతరాయంగా మరి కొనసాగించడానికి మరి ఇంకనూ అనేక మంది వారి యొక్క సహాయాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. మరి ఎవరైనా టీవీ ఎపిసోడ్స్ కోసం సహాయం చేయాలనుకుంటే మరి రాజేంద్ర బాబు గారి ఫోన్ నెంబర్ మరి ఆ నెంబర్కి గూగుల్ పే మరియు ఫోన్పే ఉంది. మరి వాటికి మీ అమౌంట్ని పంపించి మీ వివరాలు మాకు తెలియజేయవలసిందిగా కోరుచున్నాం. మరి రాజేంద్ర బాబు గారు ఈ నెంబర్ చెప్తున్నానండి, దయచేసి నోట్ చేసుకోండి. 9949284659. మరలా చెప్తున్నానండి, 9949284659. ఈ నెంబర్కి గూగుల్ పే ద్వారా కానీ మరి ఫోన్పే ద్వారా కానీ మీ యొక్క సహాయాన్ని అందించి మరి 99 టీవీ ఛానల్లో కొనసాగుతున్న మరి ఎపిసోడ్స్
మరి నిరంతరం కొనసాగుటకు మీ ఆర్థిక సహాయాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మరి బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా జరుగుతున్న సువార్త కార్యక్రమాల నిమిత్తం మరి సహాయపడుతున్న వారి పేర్లు అదృష్టరావు గారు హైదరాబాద్ నుంచి 1,000 రూపాయలు, అదేవిధంగా మరి బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ అనుబంధ ప్రిన్సిపాల్స్గా ఉన్నటువంటి వారిలో ఎవరైతే మరి బీద స్థితిలో ఉన్నారో, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో, అలాంటి ప్రిన్సిపాల్స్కి కానీ మరి సంఘంలో ఉన్న సభ్యులు ఎవరైనా మరి లాక్డౌన్ పరిస్థితుల్లో ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వారికి మరి సహాయపడడానికి మరి సహోదరులు పేరు తెలియచేద్దని చెప్పారు. మరి 15,000 రూపాయలు సహాయాన్ని అందించారు. అంతేకాకుండా ఆయనకు తెలిసిన వారిలో ఇంచుమించు ఒక 8 మంది ప్రిన్సిపాల్స్కి తన సహాయాన్ని అందించినట్టుగా తెలియజేశారు. మరి మరి మీరు చూస్తున్న మరి ప్రిన్సిపాల్స్ కానీ కోఆర్డినేటర్స్ కానీ మరి ఇబ్బందుల్లో ఉంటే మీ యొక్క సహాయాన్ని వారికి అందించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా CH రాజేష్ ఖన్నా గారు CBT చోడవరం నుంచి 2,000 రూపాయలు, మరి పాటల నిమిత్తమై JBRC వినుకొండ నుంచి 2,000 రూపాయలు, CH జగన్ గారు మరి ప్రిన్సిపాల్స్ కానీ కోఆర్డినేటర్స్ కానీ మరి ఇబ్బందుల్లో ఉంటే మీ యొక్క సహాయాన్ని వారికి అందించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా CH రాజేష్ ఖన్నా గారు CBT చోడవరం నుంచి 2,000 రూపాయలు, మరి పాటల నిమిత్తమై JBRC వినుకొండ నుంచి 2,000 రూపాయలు, CH జగన్ గారు తాడేపల్లిగూడెం నుంచి 1,000 రూపాయలు అందించారు. మరి మోదవలసలో నిర్మాణం అవుతున్న షెడ్ కన్స్ట్రక్షన్ నిమిత్తమై CBT తిరువూరు కన్వీనర్ గారు జి కిషోర్ గారు 2,000 రూపాయలు అందించారు. మరి శాలిని ట్రీట్మెంట్ విషయమై కిషోర్ గారు ఆయనే 5,000 రూపాయలు అందించారు. ప్రసాద్ గారు ఇంజనీర్ కడప, మరి వారు 12,500 రూపాయలు అందించారు. మాలతీ షణ్ముఖ్ గారు విశాఖపట్నం నుంచి 1,000 రూపాయలు అందించారు. మరి AITC కార్యక్రమాల నిమిత్తమై శాంతిరాజు గారు బాసాపురం నుంచి 500 రూపాయలు, అదేవిధంగా దీనకుమారి గారు విశాఖపట్నం నుంచి 1,000 రూపాయలు అందించారు. అదేవిధంగా టి మాలతీ షణ్ముఖ్ గారు విశాఖపట్నం 1,000 రూపాయలు అందించారు. కే ఆనంద్ గారు హైదరాబాద్ నుంచి 2,000, సరిపల్లి రవికుమార్ గారు గుంటూరు నుంచి 500 రూపాయలు ఇచ్చారు. మరి ప్రత్యేకమైన అనౌన్స్మెంట్, మరి తమిళనాడు మరియు పుదుచ్చేరి మరి ప్రాంతాలకు చెందినటువంటి మరి AITC మరియు BOUA సభ్యులు మరి జయశాలి గారి ప్రసంగాలను మరి టీవీ ఛానల్ ద్వారా ప్రసారం చేయడానికి మరి సన్నద్ధమయ్యారు. మరి తమిళనాడు రాష్ట్రమంతటా ప్రసారం అవుతున్న తమిళన్ టీవీ ఛానల్ పేరు తమిళన్ టీవీ శాటిలైట్ ఛానల్ ఇది. మరి దీనిలో ప్రతి ఆదివారం సాయంత్రం 4 నుంచి 4:30 గంటల వరకు మరి జయశాలి గారి ప్రసంగాలు తమిళ్లో మరి టెలికాస్ట్ చేయడానికి మరి వారు సిద్ధపడుతున్నారు. కనుక మరి ఇంకొన్ని అనేక ప్రాంతాల్లో మరి లోకల్ ఛానల్స్లో కూడా మరి చాలామంది ప్రసారం చేస్తున్నారు. మరి వీటిని అన్నిటినీ మరి కొనసాగించాలని కోరుతూ మరి వచ్చే శనివారం ఆదివారం యథావిధిగా తరగతులు జరుగుతాయి, మరి వాటికి సిద్ధపడి ఉండగలరని కోరుతూ ఆదివారం సాయంత్రం తరగతులు కూడా యథావిధిగా జరుగుతాయి. 5:30 నుంచి 6 టీవీ ఎపిసోడ్ ప్రసారం అవుతుంది. అనంతరం 6 నుంచి 7, 7 నుంచి 8 రెండు తరగతులు జరుగుతాయి. ప్రకటనలు ఇంతటితో ముగిస్తున్నాడు. ముగింపు ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా తండ్రి, ఈ దినమున మిమ్మను ఆత్మతో సత్యముతో ఆరాధించుకునే భాగ్యం మాకు ఇచ్చారు. నిశ్శబ్దతలో ఉన్న ప్రపంచానికి మీ మాటలు వినిపించే మహత్తరమైన బాధ్యతలు. మాలతీ షణ్ముఖ్ గారు విశాఖపట్నం నుంచి 1,000 రూపాయలు అందించారు. మరి AITC కార్యక్రమాల నిమిత్తమై శాంతిరాజు గారు బాసాపురం నుంచి 500 రూపాయలు, అదేవిధంగా దీనకుమారి గారు విశాఖపట్నం నుంచి 1,000 రూపాయలు అందించారు. అదేవిధంగా టి మాలతీ షణ్ముఖ్ గారు దేవుడు తలచుకుంటే ఎంతకైనా మిమ్మల్ని శిక్షించక విడిచిపెట్ట. సైన్యంతో కదిలాడురా, సైన్యముల కధిపతని దేవునికి పేరుందిరా. పురుగులు విడతలు తన సైన్యమే, పసర పురుగులు కూడా తన సైన్యమే. పురుగులను రప్పించి వడగండ్లు కురిపించి పిడుగులతో పెకలించు తన సైన్యమే.
సైన్యములకు అధిపతిని దేవుడు.